థ్యాంక్ యూ వెరీ మచ్ పుట్టపర్తి నుంచి మరో కాల్ కూడా వెయిట్ చేస్తున్నారు. హరికృష్ణ గారు నమస్తే అండి. హరికృష్ణ గారు ఈరోజు కేసీఆర్ గారు గత కొద్ది కాలంగా వస్తున్నటువంటి ఊహాగానాలకు తెరసించి ముందస్తుపై ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది సార్. ఓకే, సో ఆయన ఎన్నికలు వెళ్లాలని డిసైడ్ కూడా కావడం జరిగింది సార్. ఓకే, సో మనం పరిశీలించినట్టయితే కేసీఆర్ అనేటువంటి వారు ప్రభుత్వ ప్రజలు ఇచ్చినటువంటి 5 ఏళ్ల కాలాన్ని 6 నెలలు కుదుర్చుకొని ఈ రోజు అక్టోబర్ నవంబర్ లో ఎన్నికలు వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు సార్. ఓకే, సో ఖచ్చితంగా ఆయనకు తన పరిపాలన మీద విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ఆయన ఏప్రిల్ లోనే ఆయన ఎన్నికలకు వెళ్లేవారు సార్. దీనికి సంబంధించి ఆయన కొన్ని రకాలైనటువంటి వ్యూహాలను అమలుస్తున్నారు సార్. నెంబర్ వన్ సార్, ఈ రోజు తెలంగాణలో ప్రతిపక్షాల మధ్య అనైక్యత అనేది ఉంది సార్. ఓకే, సో ఈ ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడినట్లయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలొస్తారు. మీరు 2014 ఎన్నికలో ఒకసారి గమనించండి, తెలంగాణ రాష్ట్ర సమితికి 31% ఓట్లు వచ్చాయి సార్. ఓకే, కాంగ్రెస్ పార్టీ 27% ఓట్లు వచ్చాయి సార్. టీడీపీ బీజేపీకి 22% ఓట్లు వచ్చాయి సార్. ఓకే, అంటే తెలంగాణ సెంటిమెంట్ ఒక ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే కె చంద్రశేఖర్ రావు గారు 31% ఓట్లతో బోటాబోటీ మెజార్టీతో బయటపడింది సార్. ఓకే, సో ఈరోజు ప్రతిపక్షాలన్నీ కలిపి ఒక కూటమిగా ఏర్పడినట్లయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చీలొస్తారు ఖచ్చితంగా. ఓకే, సో ముప్పు తెస్తుందనే ఉద్దేశంతో ఆయన నెంబర్ వన్ వెళ్ళారు సార్. నెంబర్ టూ సార్, చంద్రశేఖర్ రావు గారు ఎన్ని పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఎంతో కొంతమేర ప్రజలలో వ్యతిరేకత ఉందనేది వాస్తవం సార్. డబుల్ బెడ్రూమ్ ప్లాట్లు గాని, 3 ఎకరాల భూమి గాని, కేజీ టు పీజీ విద్య గాని, ఇవన్నీ కూడా ప్రజల్లో కొంతమేర వ్యతిరేకత ఉంది సార్. ఓకే, సో అది కాకుండా మనం ఇంకో విశ్లేషణ చేద్దాం సార్. గత చరిత్రను పరిశీలించినట్లయితే ముందస్తుకు వెళ్లిన వాళ్ళలో 1% మంది బోల్తా పడిన మాట వాస్తవం సార్. మీరు గమనించండి, చరిత్రను తిరిగి రాయిస్తూ కేసీఆర్ అనుకోవచ్చు కదా, చరిత్రను తిరిగి రాయడానికి ముందుకెళ్తున్నారు కేసీఆర్ అనుకోవచ్చుగా సార్. అంటే మీ కరెక్ట్ గాని కానీ గత చరిత్రను మనం పరిశీలించినట్లయితే చాలా మంది అట్టేయలేదు సార్. 2004లో ఒకసారి గమనించండి, వాజ్పేయి గారు కూడా తిరిగి రాయాలని వెళ్ళాడు. ఆ రోజు కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు, భారత్ పెరిగిపోతుందని వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా రిఫార్మ్స్ ఇచ్చాను ఖచ్చితంగా రిజైన్ 2020 ఇట్లా దానితో ముందుకు వెళ్ళారు సార్. కానీ ప్రజలు అనేటువంటి ఎందుకు ముందస్తుకు వస్తున్నారు? కానీ ఇక్కడ ఒక పాయింట్ హరికృష్ణ గారు, ఒక పాయింట్, ఇప్పుడు ఆల్రెడీ కేసీఆర్ అసెంబ్లీ రద్దు దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. రేపు కేబినెట్ సమావేశం పెట్టబోతున్నారు. ఆ కేబినెట్ సమావేశం అయిన తర్వాత నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్లి అసెంబ్లీ రద్దు సిఫారసు లేఖ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షా కేసీఆర్ కి సహకరిస్తారు అనుకుంటున్నారా? 100% వాస్తవంతో సహకరిస్తారని నేను భావిస్తున్నా. ఎందుకు అంటే ఈ రోజు బీజేపీ కూడా అనేటువంటిది విచ్ఛిన్నమైంది సార్. ఈ రోజు నమ్మకమైనటువంటి మిత్రపక్షం ఈరోజు తెలుగుదేశం పార్టీ బయటకు రావడం ఒక ఆశ్చర్యకరమైన పరిణామం. ఈరోజు నితీష్ కుమార్ కూడా బయటపడాలని చూస్తున్నారు. అనేక రకాలైనటువంటి మిత్రపక్షాలన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఆధారపడి ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ కూడా కేసీఆర్ నుంచి ముందస్తు ఎన్నికలకు ఖచ్చితంగా వాళ్ళు కూడా 2019 తర్వాత కేసీఆర్ ని మిత్రపక్షంగా చేసుకోవడానికి ఖచ్చితంగా